హాయ్ గౌరీ స్మార్ట్. హాయ్ శంకర్, చెప్పు ఏంటి సంగతులు? 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ రిలీజ్ అయింది కదా? రిలీజ్ అయ్యింది తెలిసింది. చెప్పు. చాలామంది అంటే చాలామంది నీ 10th క్లాస్ మ్యాథ్స్ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా? సో థ్యాంక్స్ అందుకు అండగా గౌరీ సార్ అండగా. సో ఖచ్చితంగా మీ అందరి కోసం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ యొక్క మొత్తం మ్యాథ్స్ కంటెంట్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అన్ని ఎక్సర్సైజ్ వీడియోస్, అదేవిధంగా ఎగ్జాంపుల్స్, అదేవిధంగా సిబిఎస్ఈ ప్యాటర్న్లో వస్తున్న మొత్తం అన్ని ప్యాటర్న్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేమీ టెన్షన్ పడద్దు. కాబట్టి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లోని సెమిస్టర్ 2లోని భాగంగా సర్కిల్స్లోని ఎక్సర్సైజ్ నెంబర్ 10.2లోని అన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఎక్సర్సైజ్ నెంబర్ 10.2. ఫ్రమ్ ఎ పాయింట్ క్యూ, ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఆఫ్ ద సర్కిల్ ఇస్ 24 సెంటీమీటర్స్ అండ్ ద డిస్టెన్స్ క్యూ ఫ్రమ్ ది సెంటర్ ఇస్ 25 సెంటీమీటర్స్ అండ్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఇస్. ఓకే, ఒక సర్కిల్ డ్రా చేసుకుందాం. ఫ్రమ్ ఎ పాయింట్ క్యూ, ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఆఫ్ ద సర్కిల్ ఇస్, ఒక టాంజెంట్ డ్రా చేద్దాం. ఇది సెంటర్. ఫ్రమ్ ఎ పాయింట్ క్యూ, ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఆఫ్ ద సర్కిల్ ఇస్ 24 సెంటీమీటర్స్. లెంత్ 24 సెంటీమీటర్స్ చేయండి. లెంత్ ఆఫ్ ది టాంజెంట్స్ ఫ్రమ్ ఎ పాయింట్ క్యూ అంటే క్యూ అనే పాయింట్ ఉంది. ద డిస్టెన్స్ క్యూ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఇస్ 25. క్యూ నుండి సెంటర్కి 25 డిస్టెన్స్ అంట. దెన్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్, ఇది పి తీసుకుందాం. సో రేడియస్ ఆర్. సో ఇదన్నమాట ఇచ్చింది. కరెక్ట్గా మనం అర్థం చేసుకుని డయాగ్రామ్ కరెక్ట్గా డ్రా చేస్తే సమ్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఒక సర్కిల్ డ్రా చేశాను, ఒక టాంజెంట్ డ్రా చేశాను. సెంటర్ నుండి ఎక్స్టర్నల్ పాయింట్కి డిస్టెన్స్ 25 ఇచ్చాడు. టాంజెంట్ లెంత్ ఇస్తాడు 25, అయితే రేడియస్ అడుగుతున్నాడు. ఇది 90 డిగ్రీస్. రేడియస్ అండ్ టాంజెంట్ ఆఫ్ ది సర్కిల్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అట్ ది పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్. సో పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్ దగ్గర రేడియస్, టాంజెంట్ కూడా ఏంటి, రెండు కూడా పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో ఇప్పుడు మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది. మనం ఆల్రెడీ ట్రిగ్నోమెట్రీ నేర్చుకున్నాం, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ కూడా నేర్చుకున్నాం. హైపోటెనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. కనుక ఫ్రమ్ ట్రయాంగిల్ ఓపిక్యూ, హైపోటెనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెనస్ ఎంత? 25. కనుక 25² ఇస్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ 24². 25² ఎంత? 625. 625 ఇస్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ 24² ఎంత? 576. రివర్స్ రాద్దాం. ఆర్ స్క్వేర్ ప్లస్ 576 ఇస్ ఈక్వల్ టు 625. ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 625 మైనస్ 576. ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 15లో 6 తీస్తే 9, 11లో 7 తీస్తే 4, అంటే 49. సో ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 49 వచ్చింది. ఆర్ ఇస్ ఈక్వల్ టు √49. సో ఆర్ ఇస్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. సో 7 సెంటీమీటర్స్ ఉంది ఫస్ట్ ఆప్షన్. సో చాలా ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, డయాగ్రామ్ వాడి ఇస్తాడు, మ్యాటర్ కూడా ఇస్తాడు. ఇఫ్ టీపీ టీక్యూఆర్ టూ టాంజెన్స్, టీపీ టీక్యూఆర్ ది టూ టాంజెన్స్ టు ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ, సో దట్ పీఓక్యూ 110 డిగ్రీస్, యాంగిల్ పీఓక్యూ అంటే 110 డిగ్రీస్ అంట. అయితే పీటీక్యూ అడుగుతున్నాడు. సో పీటీక్యూ అడుగుతున్నాడు, చాలా ఈజీ అండి. రేడియస్ ఆఫ్ దిస్ సర్కిల్ టాంజెంట్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అంటే ఇది 90 డిగ్రీస్. సో ఇది కూడా మనకి 90 డిగ్రీస్, అంటే ఇది ఒక క్వాడ్రిలేటరల్ అనుకుంటే 90 ప్లస్ 90 180. సో 110 ప్లస్ 70 180, అంటే 70 డిగ్రీస్ ఆన్సర్. సో కనుక మనకి చూడగానే ఆన్సర్ చెప్పవచ్చు, కానీ రాయాలి కదా, రాద్దాం. ఓపిటిక్యూ ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్, క్వాడ్రిలేటరల్ ఎందుకు? 4 వెర్టిసెస్ ఉన్నాయి కనుక, 4 సైడ్స్ ఉన్నాయి కనుక. ఓపిటిక్యూ అనేది పాలిగన్ విత్ 4 సైడ్స్, పాలిగన్ విత్ 4 సైడ్స్ తీసుకోవాలి క్వాడ్రిలేటర్. మరి క్వాడ్రిలేటర్ ఏంటంటే ద సమ్ ఆఫ్ ది ఆల్ యాంగిల్స్ ఇన్ క్వాడ్రిలేటర్ ఇస్ 360 డిగ్రీస్. కనుక ఇక్కడ రాయొచ్చు యాంగిల్ ఓ ప్లస్
యాంగిల్ పి ప్లస్ యాంగిల్ టి ప్లస్ యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. యాంగిల్ ఓ ఎంత? ఇట్ సైడ్ 110 డిగ్రీస్. యాంగిల్ పి ఎంత? 90 డిగ్రీస్. రేడియస్ టాంజెంట్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. యాంగిల్ టి ఎంత మనం కనుక్కోవాలి. యాంగిల్ క్యూ ఎంత? 90 డిగ్రీస్. అది కూడా రేడియస్ టాంజెంట్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. 90 90 180 180 + 10 190 190 + 100 290. సో 290 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ టి ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. 290 నడిచి తీసుకెళ్ళిపోతాం. యాంగిల్ టి ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ మైనస్ 290 డిగ్రీస్. 360 జీరోలో జీరో తెస్తే జీరో, 16లో 9 తెస్తే 7. సో దేర్ ఫోర్ యాంగిల్ టి ఈజ్ ఈక్వల్ టు 70 డిగ్రీస్. కానీ యాంగిల్ టీకి ఇంకో పేరు ఏంటి? పిటిక్యూ. సో దేర్ ఫోర్ యాంగిల్ పిటిక్యూ ఈజ్ ఈక్వల్ టు 70 డిగ్రీస్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం థర్డ్ బిట్కి వెళ్దాం. నెక్స్ట్ మనం థర్డ్ బిట్కి వెళ్దాం. ద టాంజెన్స్ పి అండ్ పిబి ఫ్రమ్ ఎ పాయింట్ పి టు సర్కిల్ విత్ సెంటర్ ఓ ఆర్ ఇన్క్లైన్ టు ఈచ్ అదర్ అట్ యాంగిల్ 80 డిగ్రీస్ దెన్ యాంగిల్ పిఓఏ. సో డయాగ్రామ్ వేద్దాం. డయాగ్రామ్ వేస్తే నీట్గా వస్తుంది. ఇది ఒక సర్కిల్, ఒక పి అనే ఒక పాయింట్ దగ్గర ఈ పిఏ టాంజెంట్ ఈ పిబి టాంజెంట్ రెండు కూడా 80 డిగ్రీస్ యాంగిల్ చేసుకుంటున్నాయంట. ద టాంజెన్స్ పిఏ పిబి ఫ్రమ్ ఏ పాయింట్ టు సర్కిల్ విత్ సెంటర్ ఆర్ ఇంక్లైన్డ్. సో అంటే యాంగిల్ అన్నమాట, ఇంక్లైన్ టు ఈచ్ అదర్ అట్ యాంగిల్ 80 డిగ్రీస్. అయితే పిఓఏ అడుగుతున్నాడు. ఇది ఓ, పిఓఏ అంటే జాయిన్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ యాంగిల్ అడుగుతున్నాడు పిఓఏ. ఓకే, మనకు తెలుసు ఈ యాంగిల్ 90 డిగ్రీస్, ఈ యాంగిల్ కూడా 90 డిగ్రీస్. సో ఇప్పుడు 80 అంటే ఇది ఎంత అవుద్ది? 110 డిగ్రీస్ అవుతుంది. ఎంత అవుద్ది? 110 డిగ్రీస్, సారీ 100 డిగ్రీస్ అవుతుంది. సో మనకి ఇప్పుడు తీసుకుందాం ఓఏపిబి. సెకండ్ ప్రాబ్లం చేసాం కదా, ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్. క్వాడ్రిలేటరల్, సో క్వాడ్రిలేటరల్ కనుక మనం ఏం రాయొచ్చు? యాంగిల్ ఓ ప్లస్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ పి ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. ఓ ఎంత తెలియదు మనకి, యాంగిల్ ఓ ప్లస్. ఏ ఎంత? 90 డిగ్రీస్. పి ఎంత? ఇది పి అన్నమాట, మొత్తం 80 డిగ్రీస్ ఇచ్చాడు. యాంగిల్ బి ఎంత? 90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. 90 + 90 180 180 + 80 260. యాంగిల్ ఓ ప్లస్ 260 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. సో యాంగిల్ ఓ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ మైనస్ 260 డిగ్రీస్. యాంగిల్ ఓ ఈజ్ ఈక్వల్ టు 100 డిగ్రీస్. యాంగిల్ ఓ అంటే ఏం రాయొచ్చు? ఏఓబి రాయొచ్చు. దేర్ ఫోర్ యాంగిల్ ఓ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు 100 డిగ్రీస్. ఇప్పుడు చూడండి, ఓఏపి ఓబిపి మనకి రెండు కూడా కాంగ్రెంట్ ట్రయాంగిల్స్. మనం థియరం నెంబర్ 2లో ప్రూవ్ చేస్తాం, ఒకసారి మళ్ళీ చేసేద్దాం. ఏం ప్రాయిందులే, ట్రయాంగిల్ ఓఏపి ట్రయాంగిల్ ఓబిపి. ఓఏపి ఓబిపి తీసుకున్నాను. ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి సిన్స్ రాడీ రేడియస్ ఆఫ్ ది సర్కిల్. నెక్స్ట్ యాంగిల్ ఓఏపి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఓపిబి సిన్స్ రైట్ యాంగిల్. ఏంటి? రైట్ యాంగిల్స్, ఆల్ రైట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ ఓపి ఈజ్ ఈక్వల్ టు ఓపి సిన్స్ కామన్ సైడ్. కామన్ సైడ్ బై ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్సీ, బై ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్సీ. ట్రయాంగిల్ ఓఏపి ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ ఓపిబి. ఇప్పుడు చూడండి, ఈ ట్రయాంగిల్ ఈ ట్రయాంగిల్ కాంగ్రెన్స్ అంటే మనకి ఏఓపి ఈజ్ ఈక్వల్ టు బిఓపి. యాంగిల్ ఏఓ ఏఓపి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్
బిఓపి. మనకేంటి ఏఓబి ఎంత వచ్చింది 100 డిగ్రీస్. ఏఓబిని ఏం రాయొచ్చు, ఏఓబిని ఏఓపి ప్లస్ బిఓపి రాయొచ్చు. యాంగిల్ ఏఓపి ప్లస్ యాంగిల్ బిఓపి ఈజ్ ఈక్వల్ టు 100 డిగ్రీస్. మనకి ఏఓపి ఈజ్ ఈక్వల్ టు బిఓపి కదా, మనకి ఏఓపి ఈజ్ ఈక్వల్ టు బిఓపి కనుక మనకేమడిగాడు, పిఓఏ అడిగాడు. పిఓఏ అన్న ఏఓపి అన్న ఒకటే కదా, కనుక దీన్ని 2 ఏఓపి రాయొచ్చు. యాంగిల్ పిఓఏ ప్లస్ యాంగిల్ పిఓఏ ఈజ్ ఈక్వల్ టు 100 డిగ్రీస్. 2 ఇంటూ యాంగిల్ పిఓఏ ఈజ్ ఈక్వల్ టు 100 డిగ్రీస్. దట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పిఓఏ ఈజ్ ఈక్వల్ టు 100/2. 2 ones are 250s are. So therefore, angle POA is equal to 50 degrees. First option is the right answer. Next, fourth one. Prove that the tangents drawn at the ends of the diameter of circle are parallel. ఒక సర్కిల్ ఉంటుంది, సర్కిల్కి డయామీటర్ ఉంటుంది, ఆ డయామీటర్ ఎండ్ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ ఎండ్ పాయింట్స్ మీద ఒక ట్యాంజెంట్ కింద ఒక ట్యాంజెంట్ డ్రా చేస్తే ఆ రెండు ప్యారలల్ అని ప్రూవ్ చేయమన్నమాట. మనం డయాగ్రామ్ గీస్తే రెండు ట్యాంజెంట్స్ కూడా ప్యారలల్గా కనబడతాయి, కానీ ప్రూఫ్ కావాలి ఏ విధంగా వచ్చిందో ప్రూఫ్ కావాలి. ఓకే, ఇది సర్కిల్, ఇది సెంటర్, ఇది డయామీటర్. సో ఏబి అని ఒక డయామీటర్, ఏబి అని ఒక డయామీటర్, ఇది సెంటర్. ఇప్పుడు ఏ అనే పాయింట్ దగ్గర నేను ఒక ట్యాంజెంట్ డ్రా చేస్తాను, బి అనే ఒక పాయింట్ దగ్గర ఇంకొక ట్యాంజెంట్ డ్రా చేస్తాను. ఓకే, దీనికి పేర్లు పెడదాం. పీకే అని ఒక ట్యాంజెంట్, ఎక్స్వై అని ఒక ట్యాంజెంట్. ఇప్పుడు మనం ఏవైతే రాసాం అవన్నీ కూడా రాయాలి. లెట్ ద సర్కిల్ విత్ సెంటర్ ఓ, లెట్ ద సర్కిల్ విత్ సెంటర్ ఓ. టూ ట్యాంజెంట్స్, లెట్ పీక్యూ అండ్ XY be two tangents. ఇంకేంటి, మనం AB డయామీటర్ రాయొచ్చు. లెట్ AB బి ఏ డయామీటర్. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, PQ ఈజ్ ప్యారలల్ టు XY. వీ హ్యావ్ టు ప్రూవ్ దాట్ we have to prove that PQ is parallel to XY. ఇది ప్రూవ్ చేయాలి. సో మనందరికీ తెలుసు టాంజెంట్ రేడియస్ కూడా మనకి పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, కనుక ఇది పర్పెండిక్యులరే, ఇది కూడా పర్పెండిక్యులర్, ఇక్కడ ఇది పర్పెండిక్యులరే, ఇది కూడా పర్పెండిక్యులర్. ఫ్రమ్ ది డయాగ్రామ్, ఫ్రమ్ ద ఫిగర్, సో ఫిగర్ నుండి ఏం రాయొచ్చు, యాంగిల్ పిఏఓ, యాంగిల్ పిఏఓ ఈజ్ ఈక్వల్ టు క్యూఏఓ, క్యూఏఓ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్బిఓ, ఎక్స్బిఓ ఈజ్ ఈక్వల్ టు వైబిఓ, వైబిఓ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో డయాగ్రామ్ ప్రకారం ఇది 90 డిగ్రీసే, ఇది 90 డిగ్రీసే, ఇది 90 డిగ్రీస్, ఇది 4 90 డిగ్రీస్ ఈక్వల్. ఇప్పుడు ఇవన్నిట్లో కూడా నేను ఏం తీసుకున్నానంటే ఈ 90 డిగ్రీస్, ఈ 90 డిగ్రీస్ తీసుకున్నాను. అంటే పిఓ పిఏఓ, యాంగిల్ పిఏఓ ఈజ్ ఈక్వల్ టు వైబిఓ, యాంగిల్ వైబిఓ. అంటే ఈ రెండు ఏంటి మనకి, ఆల్టర్నేట్ యాంగిల్స్, ఒకటి అటువైపు ఉంది ఒకటి ఇటువైపు ఉంది. దేర్ఫోర్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఆల్టర్నేట్
ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అయ్యి ఏబి అనేది ట్రాన్స్వర్సల్ అయింది. ఏబి ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్ లైన్. ఏబి ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్ లైన్. మరి ఏబి ట్రాన్స్వర్సల్ లైన్ అయింది, ఈ రెండు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అయ్యి, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అయ్యి ఏబి ట్రాన్స్వర్సల్ అయిన ఏంటంటే, సో మనం తీసుకున్న ఈ టూ లైన్స్ కూడా ఏంటి, ప్యారలల్ టు ఈచ్ అదర్. సో దేర్ ఫోర్ PQ ఈజ్ ప్యారలల్ టు XY. సో దేర్ ఫోర్ వాడు ఏదైతే ఇచ్చా రాసదు, ద ట్యాంజెన్స్ డ్రాన్ అట్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ సర్కిల్ ఆర్ ప్యారలల్. ద ట్యాంజెన్స్ డ్రాన్ టు ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది డయామీటర్ ఆర్ ప్యారలల్. ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఏ డయామీటర్ ఆర్ ప్యారలల్. ఇది మాట. సో నెక్స్ట్ మనం ఫిఫ్త్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇక ఇప్పుడు మనం సిక్స్త్ ప్రాబ్లంకి వెళ్దాం, ఫిఫ్త్ ప్రాబ్లంకి వెళ్దాం. ప్రూవ్ దట్ దట్ పర్పెండిక్యులర్ అట్ ది ఎండ్ పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్ ఆఫ్ ది టాంజెంట్ టు ఎ సర్కిల్ పాసెస్ త్రూ ది సెంటర్. ఒక సర్కిల్ డ్రా చేద్దాం, ఇది పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్, ఇది P తీసుకుందాం, ఇది A తీసుకుందాం, ఇక్కడ B తీసుకుందాం, ఇది సెంటర్ O. కూర్చోండి. ఏమన్నాడంటే ద పర్పెండిక్యులర్, ఒక పర్పెండిక్యులర్ దేనికి, పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్ దగ్గర టాంజెంట్కి, పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్ దగ్గర ఈ టాంజెంట్కి, ఇది పర్పెండిక్యులర్ అంటే 90 డిగ్రీస్ చేస్తుంది పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్ దగ్గర. ఆ పర్పెండిక్యులర్ అంట సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ద్వారా పాసెస్ అవుతుందన్నమాట, అది చూపించామన్నమాట. టూ ఏ సర్కిల్ పాసెస్ త్రూ ది సెంటర్, సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ద్వారా పాసెస్ అవుతుందని ప్రూవ్ చేయాలి. ఓకే, మనకి ఏది ఇచ్చాడో అది రాసుకుందాం. లెట్ ద సర్కిల్ విత్ సెంటర్ ఓ, లెట్ ద సర్కిల్ విత్ ద సెంటర్ ఓ. నెక్స్ట్ ఏపీ, లెట్ ఏపీ బి ద టాంజెంట్. నెక్స్ట్ ఏబి బి ద డయామీటర్, లెట్ ఏబి బి ద డయామీటర్. మనకేం తెలుసు, రేడియస్ టాంజెంట్ పర్పెండిక్యులర్ ఇచ్చారని తెలుసు. వీ నో దాట్ ద రేడియస్ అండ్ టాంజెంట్స్ ఆర్ పర్పెండిక్యులర్ ఇచ్చారు. ద రేడియస్ టాంజెంట్స్, రేడియస్ టాంజెంట్ ఆర్ పర్పెండిక్యులర్ ఎట్ పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్, ఎట్ పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్. అంటే ఏంటి రాయచ్చు మనం, ఓఏ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏపి. సో దాని ఏం రాయచ్చు, యాంగిల్ ఓఏపి, యాంగిల్ ఓఏపి ఇజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఓకేనా. నెక్స్ట్ వాడు ఇచ్చాడు ఏబి అనేది అంటే పర్పెండిక్యులర్ అనేది టాంజెంట్కి పర్పెండిక్యులర్ అని ఇచ్చాడు. ద పర్పెండిక్యులర్ ది పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్ టు టాంజెంట్ అన్నాడు. అంటే బిఏపి, యాంగిల్ బిఏపి ఇజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. మరి ఓఏపి 90 డిగ్రీస్, బిఏపి 90 డిగ్రీస్, అంటే ఈ రెండు ఈక్వల్ అవుతాయి కదా. సో దేర్ ఫోర్ యాంగిల్ OAP is equal to angle BAP. మరి బిఏపి అన్న ఓఏపి అన్న రెండు 90 డిగ్రీస్ అంటే ఇది ఖచ్చితంగా ఈ
డయామీటర్ అనేది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ద్వారా పాస్ అవుతుంది కదా, అది మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అంటే, నేను ఒక యాంగిల్ తీసుకున్నాను, ఏఓబి అనే ఒక యాంగిల్ తీసుకున్నాను, ఇక్కడ ఇంకొక పాయింట్ సి తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, సమ్ యాంగిల్ తీటా, యాంగిల్ ఏఓసి అంటే ఇదే యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏఓబి అన్న అదే యాంగిల్. అంటే సేమ్ యాంగిల్ ఉన్నప్పుడు పాయింట్ బి అనేది ఈ లైన్ మీద ఉందని అర్థం. ఏఓసి అయినా సరే పాయింట్ సి అనేది ఈ లైన్ మీద ఉంది. అంటే సేమ్ యాంగిల్, రెండు యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు పాయింట్ అనేది సేమ్ లైన్ మీద ఉంటుంది. సో బి అనే పాయింట్ ఈ యాంగిల్ మీద ఉంటుంది, ఈ యాంగిల్ రే మీద ఉంటుంది. సో ఇక్కడ కూడా అంతే అండి, ఓఏపి ఈజ్ ఈక్వల్ టు బిఏపి అయ్యిందంటే పి అనేది ఖచ్చితంగా ఈ లైన్ మీద ఉంటుంది, అంటే పర్పెండిక్యులర్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ద్వారా పాస్ అవుతుంది. సో దేర్ ఫోర్ ద పర్పెండిక్యులర్ పాసెస్ త్రూ సెంటర్ ఆఫ్ ది సర్కిల్, ద పర్పెండిక్యులర్ పాసెస్ త్రూ సెంటర్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్, అంతేనండి. మనం ఇది చూపిస్తే చాలు. నెక్స్ట్ ఇక్కడ ఫైన్ ద రేడియస్, సో చాలాసార్లు చేస్తాం, మళ్ళీ డయాగ్రామ్ నీట్గా వేసుకుంటే అప్పుడు వాడు ఇచ్చింది రాసుకోవచ్చు. ఇది డయాగ్రామ్, ఇది 90 డిగ్రీస్, ఇది సెంటర్ ఓ. ఏమైనా పాయింట్స్ ఇచ్చాడా? ఇచ్చాడు. ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫ్రమ్ ఏ పాయింట్ పి ఫ్రమ్ ఏ పాయింట్ ఏ అట్ ఎ డిస్టెన్స్ 5 సెంటీమీటర్స్ ఫ్రమ్ ది సెంటర్, సెంటర్ నుండి 5 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉందంట, ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ 4 సెంటీమీటర్స్. దాని అంటే టాంజెంట్ లెంత్ అనేది 4 సెంటీమీటర్స్ ఇచ్చాడు. చూడండి, ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఈజ్ 4 సెంటీమీటర్స్, మిగతాది అంతా వదిలేయండి. మనకి ఏది 4 సెంటీమీటర్స్ ఏది 5 సెంటీమీటర్స్ క్లియర్గా తెలియాలి. ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఇది అంతా వదిలేయండి, ఈజ్ 4 సెంటీమీటర్స్. సో లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఈజ్ 4 సెంటీమీటర్స్. ఇప్పుడు చూడండి, ఫ్రమ్ ఏ పాయింట్ ఏ అంటే ఏ పాయింట్ నుండి అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ ఫ్రమ్ ది సెంటర్, సో సెంటర్ నుండి అది ఏ అనే పాయింట్ 5 సెంటీమీటర్స్లో ఉందని అర్థమాట. సో ఫైండ్ ద రేడియస్, ఇది బి అనుకుందాం. ఓకే, ఫ్రమ్ ట్రయాంగిల్ ఓబిఏ హైపోటెనస్ ఏంటి? ఇది కనుక ఓఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓబీ స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్. ఓఏ ఎంత? 5. కనుక 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓబి ఎంత తెలియదు, అదే కావాలి మనకు రేడియస్ ఆర్, ఆర్ స్క్వేర్. ఏబి స్క్వేర్ ఎంత? 4 స్క్వేర్. సో 25 ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ 16. సో ఇప్పుడు దీన్ని రివర్స్ రాద్దాం, ఆర్ స్క్వేర్ ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 25. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ 16, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 9, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. అంటే రేడియస్ ఆఫ్ ది రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ 3 సెంటీమీటర్స్. చాలా ఈజీ, డయాగ్రామ్ కరెక్ట్గా వేసుకుంటే ప్రాబ్లమ్ చాలా ఈజీగా వస్తుంది. నెక్స్ట్ మనం 7th ప్రాబ్లమ్కి వెళ్దాం. ఇప్పుడు మనం 7th ప్రాబ్లమ్కి వెళ్దాం. టూ కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఆఫ్ రేడి 5 సెంటీమీటర్ 3 సెంటీమీటర్స్, ఫైన్ ద లెంత్ ఆఫ్ ది కార్డ్ ఆఫ్ ది లార్జెస్ట్ సర్కిల్ విచ్ టచ్స్ ద స్మాలర్ సర్కిల్. ఇక్కడ ఒక సెంటర్ ఉంది, ఒక సర్కిల్ ఉంది, ఇంకొక సర్కిల్ కూడా ఉంది. ఈ లార్జెస్ట్ సర్కిల్కి కార్డ్ అంట స్మాలర్ సర్కిల్ని టచ్ చేస్తుందంట, లార్జెస్ట్ సర్కిల్ కార్డ్ అంట స్మాలర్ సర్కిల్ని టచ్ చేస్తుందంట. లార్జెస్ట్ సర్కిల్ యొక్క రేడియస్ 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు, స్మాలర్ సర్కిల్ యొక్క రేడియస్ 3 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అయితే లెంత్ ఆఫ్ ది కార్డ్ కట్టాలి. ఇది ఓ, ఇది ఏ, ఇది బి, ఇది పి అనుకుందాం. సో ఇప్పుడు ఏవైతే అనుకున్నా అని రాసేద్దాం. లెట్ ద సర్కిల్ విత్ సెంటర్ ఓ, లెట్ ద సర్కిల్ విత్ సెంటర్ ఓ, లెట్ ఏ బి ద కర్డ్, ఏబిబి ద కర్డ్,
ఓకే, గివెన్ దట్ ఏఓ ఈజ్ ఈక్వల్ టు ఓబి ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ అండ్ ఓపి ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. ఓకే, మనం ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం ఓపిఏ. ఫ్రమ్ ట్రయాంగిల్ ఓపిఏ హైపోటెనస్ స్క్వేర్ ఏఓ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్ ప్లస్ ఓపీ స్క్వేర్. ఏఓ స్క్వేర్ అంత 5 స్క్వేర్, సో 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్ తెలియదు, ఓపీ స్క్వేర్ మనకి తెలుసు 3 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25 ఈజ్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ప్లస్ 9 ఇట్సే తీసుకొస్తే 25 - 9 ఈజ్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్. 16 ఈజ్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్, సో ఏపీ ఈజ్ ఈక్వల్ టు √16. సో దేర్ ఫోర్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. మనకేం కావాలి? ఏబీ కావాలి. సో కనుక ఓపీఏ ట్రయాంగిల్ ఓపీఏ అండ్ ట్రయాంగిల్ ఓపీబీ ఈ రెండు తీసుకుంటే ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబీ సిన్స్ రేడియస్ ఆఫ్ దిస్ సర్కిల్ ఆర్ ఈక్వల్. ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓపీ కామన్ సైడ్ సిన్స్ కామన్ సైడ్ యాంగిల్ ఓపీఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఓపీబి సిన్స్ రైట్ యాంగిల్ రైట్ యాంగిల్. మరి ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్సీ ప్రకారం ఈ రెండు కాంగ్రెన్స్ అవుతాయి బై ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్సీ బై ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్సీ. మనం తీసుకున్న టూ ట్రయాంగిల్స్ ఏంటి? కాంగ్రెన్స్ అవుతాయి. ట్రయాంగిల్ ఓపీఏ ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ ఓపీబి. అప్పుడు మనకి కాంగ్రెన్స్ అయిందంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్. కనుక పిఏ ఈజ్ ఈక్వల్ టు పీబీ, పిఏ ఈజ్ ఈక్వల్ టు పీబీ. ఇప్పుడు మనం ఏబీ కావాలి. ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ నేను రాయొచ్చు పిఏ ప్లస్ పీబీ రాయొచ్చు, పిఏ ప్లస్ పీబీ. మనకేం వచ్చింది? పిఏ వచ్చింది. కనుక పిఏ ప్లస్ పిఏ రాయొచ్చు సిన్స్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు పీబీ. 2 ఏపీ ఆర్ 2 పిఏ, 2 × PA ఎంత వచ్చింది? 4 వచ్చింది. సో 2 × 4 = 8, సో 8 సెంటీమీటర్స్. సో అంటే ఏబీ లెంత్ ఆఫ్ ది కార్డ్ ఈస్ 8 సెంటీమీటర్స్. నెక్స్ట్ 8th వన్, చాలా ఈజీ, చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ సమ్. ఈ సమ్ చాలా ఇంపార్టెంట్, మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఏబిసిడి ఈజ్ ఏ క్వాడ్రిలేటర్ డ్రాన్ టు సర్కమ్స్క్రైబ్డ్ ఏ సర్కిల్, సర్కిల్ బయట ఒక క్వాడ్రిలేటర్ సర్కిల్ టచ్ చేసే విధంగా మనకి డ్రా చేస్తాం. ఏబీ ప్లస్ సిడి, ఈ ఏబీ ప్లస్ సిడి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ టు ఏడి ప్లస్ బీసీ అని ప్రూవ్ చేయాలి. చాలా ఈజీ అండి, ఏమీ టెన్షన్ పడవలసిన లేదు, మనకు తెలుసు. ఏం తెలుసు? ఎక్స్టర్నల్ పాయింట్ నుండి సర్కిల్కి డ్రా చేసిన 2 టాంజెంట్స్ ఈక్వల్ ఉంటుందట. ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ టు సర్కిల్ ఆర్ ఈక్వల్. మనం ఒక థీరం నేర్చుకున్నాం, టూ థీరం, అదే రాస్తాం. వి నో దట్ ద లెంత్స్ ఆఫ్ ది టాంజెంట్స్ ఆర్ ఈక్వల్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్. ద లెంత్స్ ఆఫ్ టాంజెంట్స్ టాంజెంట్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ టు సర్కిల్ ఆర్ ఈక్వల్. ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ టు సర్కిల్ ఆర్ ఈక్వల్ టు ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్. ఈ ఒక్క పాయింట్ నుండి మనం ఇప్పుడు ఈజీగా రాయొచ్చు. మనం ఏం కావాలి? ఏబీ కావాలి. కనుక ఏబీ కావాలి కనుక పిఏ ఈజ్ ఈక్వల్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్, ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్ అంటే మనకి ఏపీ వచ్చింది, ఏఎస్, ఈ రెండు ఈక్వల్. మరి పీబీ యాడ్ చేస్తాం కదా ఏబీ అవుద్ది, కనుక బీపీ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ. నెక్స్ట్ ఏం రాయొచ్చు? బీక్యూ ఈజ్ ఈక్వల్ టు బీపీ, సారీ
బీపీ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ. చూడండి ఇప్పుడు ఈ రెండే వచ్చేస్తే ఏపీ ప్లస్ పీబీ ఏబీ అవుతుంది కదా. అంటే నేను ఏమైనా రాశాను ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్, నెక్స్ట్ బీపీ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ, అంటే ఇప్పుడు ఏబీ వస్తుంది, నెక్స్ట్ ఏం కావాలి ఇది రావాలి, కనుక సిఆర్ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ, సిఆర్ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ. నెక్స్ట్ ఏం కావాలి మనకి, ఇదే రావాలి కనుక డిఆర్ ఈజ్ ఈక్వల్ టు డిఎస్, డిఆర్ ఈజ్ ఈక్వల్ టు డిఎస్. సో అంటే ఇప్పుడు సిఆర్ ప్లస్ ఆర్డీ అంత సిడి, అంటే మనకి ఏబీ ప్లస్ సిడి వచ్చేస్తుంది. ఇప్పుడు యాడ్ చేయండి ఇవన్నీ బై యాడింగ్ ఆల్, ఏం రైట్ ఏపీ ప్లస్ పీబీ ప్లస్ సిఆర్ ప్లస్ ఆర్డి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా అలాగే రాయండి, ఇక్కడ ఏమి మనకు కావాలి ఏడీ కావాలి కనుక ఏఎస్ ప్లస్ ఎస్డి ప్లస్ బీక్యూ ప్లస్ క్యూసి, ఈ రెండిని వచ్చేస్తే ఏపీ ప్లస్ పీబీ ఏబి అవుతుంది, ఈ రెండిని వచ్చేస్తే సిఆర్ ప్లస్ ఆర్డి సిఆర్ ప్లస్ ఆర్డి సిడి అవుతుంది. ఏఎస్ ప్లస్ ఎస్డి అంటే ఏడి, బీక్యూ ప్లస్ క్యూసి అంటే బీసి. అదే కదా ప్రూవ్ చేయాలి మనం, ఏబీ ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు ఏడి ప్లస్ బీసీ, హెన్స్ ప్రూవ్డ్. సో ఈ విధంగా ఈజీగా మనం సమ్స్ చేయొచ్చు అన్నమాట థియరమ్స్. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు నైన్త్ సమ్కి వెళ్దాం. ఇప్పుడు మనం నైన్త్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇన్ ద ఫిగర్ 10.13, సో ఇది అన్నమాట XY అండ్ ఎక్స్ డాష్ వై డాష్ ఆర్ టూ ప్యారలల్ టాంజెంట్స్. ఇది XY టాంజెంట్, ఇది XY ఎక్స్ డాష్ వై డాష్ టాంజెంట్, ఈ రెండు కూడా ఒకదానికొకటి ప్యారలల్ అన్నమాట, టు ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ. అండ్ అనదర్ టాంజెంట్, ఇంకొక టాంజెంట్ ఉంది ఏబి అనే టాంజెంట్ విత్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సి, సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సి అన్నమాట. ఇంటర్సెక్టింగ్ XY అట్ ఏ, ఈ XYని ఏ దగ్గర ఎక్స్ డాష్ వై డాష్ని బి దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే ప్రూవ్ దాట్ యాంగిల్ ఏఓబి, ఈ యాంగిల్ మనం 90 డిగ్రీస్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, రైట్ యాంగిల్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, ఏం లేదండి, ముందు బొమ్మకు సంబంధించిన మ్యాటర్ రాసి ప్రూఫ్ చేసేయడం చాలా ఈజీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ ద సర్కిల్ విత్ సెంటర్ ఓ, లెట్ ద సర్కిల్ విత్ సెంటర్ ఓ. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటి, XY కమా ఎక్స్ డాష్ వై డాష్ అండ్ ఏబి ఆర్ టాంజెంట్స్ వాడేస్తాడు అని, ఆర్ టాంజెంట్స్. నెక్స్ట్ పీక్యూ ఈజ్ ఎ డయామీటర్, పీక్యూ ఈజ్ ఎ డయామీటర్. సో నెక్స్ట్ ఇంకేంటి మనం రాయాల్సింది ఇందులో, ఇంకేం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఓసీని జాయిన్ చేద్దాం, జాయిన్ ఓసి, జాయిన్ ఓ అండ్ సి. సో ఇప్పుడు ఓసీని జాయిన్ చేస్తే ఇక్కడ టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి చూడండి, ఓపీఏ ట్రయాంగిల్ ఒకటి, ఓసీఏ ట్రయాంగిల్ ఒకటి, ఆ రెండు ట్రయాంగిల్స్ తీసుకుందాం. ట్రయాంగిల్ ఓపీఏ, ట్రయాంగిల్ ఓసీఏ తీసుకుంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓసి, ఎందుకు ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓసి, ఎందుకైంది రేడియస్ ఆఫ్ ది సర్కిల్, రేడియస్ ఈక్వల్ కదా అందుకని రేడియస్ ఆఫ్ ది సర్కిల్, సిన్స్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్. నెక్స్ట్ ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓఏ, అంటే దాంట్లో ఓఏ ఉంది దీంట్లో కూడా ఓఏ ఉంది, ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓఏ సిన్స్ కామన్ సైడ్, ఏంటది కామన్ సైడ్. నెక్స్ట్ ఇది 90 డిగ్రీస్, ఇది కూడా 90 డిగ్రీస్, మనం చెప్పుకున్నాం రేడియస్ అండ్ టాంజెంట్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ది పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్. సో కనుక యాంగిల్ ఓపీఏ, యాంగిల్ ఓపీఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఓసీఏ సిన్స్ రైట్ యాంగిల్, రైట్ యాంగిల్స్ ఎక్కడైనా సరే ఈక్వల్,
రైట్ యాంగిల్. ఇదేంటి సైడ్, ఇదేంటి ఇది కూడా సైడే, ఇదేంటి యాంగిల్. అంటే రైట్ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ తీసుకున్నాం కనుక హైపోటెన్యూస్ ఉంది కనుక, సో అప్పుడు మనకి ఇదేంటి రైట్ యాంగిల్ అవుద్ది, ఇది ఆర్ అవుతుంది. ఏదైతే మనకి ఓఏ కామన్గా ఉందో ఇది హెచ్ అవుతుంది. అప్పుడు బై ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్సీ, బై ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్సీ, బై ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్సీ మనం తీసుకున్న టూ ట్రయాంగిల్స్ ఏమవుతాయి, సిమిలర్ అవుతాయి, కాంగ్రెన్స్ అవుతాయి. ట్రయాంగిల్ ఓపిఏ ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ ఓసిఏ. ఓకే, సో మనం ఇది ప్రూవ్ చేయాలి కనుక ఇది సింపుల్గా తీసుకుందాము. ఈ యాంగిల్ వన్ అనుకుందాము, దీన్ని టూ అనుకుందాము, దీన్ని త్రీ అనుకుందాము, దీన్ని ఫోర్ అనుకుందాం. అంటే 1 2 3 4. ఓకేనా? సో ఇప్పుడు మనకేమొచ్చింది, ట్రయాంగిల్ ఓపిఏ ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ ఓసిఏ. సో ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, మనకి యాంగిల్ ఏఓపి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏఓసి, యాంగిల్ ఏఓపి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏఓసి, ఏఓపి ఏఓసి కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఏఓపి అంటే ఏమనుకున్నాం మనం, యాంగిల్ వన్ అనుకున్నాం. ఏఓసి అంటే ఏమనుకున్నాం, యాంగిల్ టూ అనుకున్నాం. అదేవిధంగా ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా తీసుకుంటే మీకు ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఓకేనా? సిమిలర్లీ యాంగిల్ త్రీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఫోర్, యాంగిల్ త్రీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఫోర్ చేయవలసిన, ఎందుకంటే ఆల్రెడీ చేస్తాం కనుక మనం డైరెక్ట్ అవచ్చు. లేదు సార్ నేను చేస్తానంటే మళ్ళీ ఏం ఎలా తీసుకుంటారు, ఓక్యూబి ఓసిబి అని రెండు ట్రయాంగిల్ తీసుకుని మళ్ళీ సేమ్ ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్స్ యూజ్ చేసి చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇదంతా కూడా ఒక స్ట్రేట్ యాంగిల్. ఇదేంటి ఒక స్ట్రేట్ యాంగిల్, యాంగిల్ పిఓక్యూ, యాంగిల్ పిఓక్యూ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్, యాంగిల్ పిఓక్యూ అంతా 180 డిగ్రీస్. యాంగిల్ పిఓక్యూని ఏం రాయొచ్చు, యాంగిల్ 1+, యాంగిల్ 2+, యాంగిల్ 3+, యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఓకేనా? అయితే మనం యాంగిల్ 1 అంటే ఏం రాయొచ్చు, యాంగిల్ 2 రాయొచ్చు, కనుక యాంగిల్ 2+, యాంగిల్ 2. నెక్స్ట్ యాంగిల్ 3 మనకు కావాలి కనుక యాంగిల్ 4నే మార్చాలి, యాంగిల్ 3+, యాంగిల్ 4 ఏం రాయొచ్చు, యాంగిల్ 3 రాయొచ్చు, యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇక్కడ 2 యాంగిల్ 2 అనేవి రెండు ఉన్నాయి, యాంగిల్ 3 అనేవి రెండు ఉన్నాయి, కనుక ఏం రాయొచ్చు, 2 ఇంటూ యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. 2 కామన్ తీద్దాం, 2 కామన్ తీస్తే యాంగిల్ 2+, యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. 2 అనేది మల్టిప్లై చేస్తుంది, అటు సైడ్ వెళ్తే డివైడ్ చేయాలి, కనుక యాంగిల్ 2+, యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ బై 2. 2 వన్సా 2 నైంటీసా. యాంగిల్ 2 అంటే ఏం రాయొచ్చు మనం, యాంగిల్ ఏఓసి, యాంగిల్ 3 అంటే రాయొచ్చు యాంగిల్ సిఓబి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ సిఓబి అంటే ఏఓసి అంటే ఇది, సిఓబి అంటే ఇది, అంటే ఈ యాంగిల్ ఏం రాయొచ్చు, ఏఓబి రాయొచ్చు. ఈ రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి, యాంగిల్ ఏఓబి, యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. హెన్స్ ప్రూవ్డ్. ఇదండి, సో ఈ విధంగా మనం ఈజీగా ప్రూవ్ చేయొచ్చు అనమాట. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి, నెక్స్ట్ మనం 10th ప్రాబ్లంకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనం 10th ప్రాబ్లంకి వెళ్దాం. ప్రూవ్ దట్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ టు సర్కిల్
అంటే మనకి ఎక్స్టర్నల్ పాయింట్ నుండి సర్కిల్కి టూ ట్యాంజెంట్స్ డ్రా చేసినప్పుడు ఆ రెండు ట్యాంజెంట్స్ మధ్యన ఒక యాంగిల్ ఏర్పడుతుంది, దానికి ఈజ్ ఆ యాంగిల్ అంట. సప్లిమెంటరీ ఇంకో యాంగిల్కి సప్లిమెంటరీ అవుతుంట, ఆ యాంగిల్ ఎక్కడో చూద్దాం. టు ది యాంగిల్, ఆ యాంగిల్ సబ్టెండెడ్ బై లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్స్ ఎట్ ది సెంటర్, సెంటర్ దగ్గర, ఎట్ ది సెంటర్, సెంటర్ దగ్గర ఏర్పడే యాంగిల్కి ఆ ట్యాంజెంట్స్ మధ్యలో ఏర్పడే యాంగిల్కి రెండింటికి సప్లిమెంటరీ యాంగిల్స్ అని చూపించాం. అంటే ఆ రెండు యాడ్ చేస్తే 180 డిగ్రీస్ రావాలి. ఓకే, డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఇది సర్కిల్, P అనేది ఎక్స్టర్నల్ పాయింట్, ఇది సెంటర్ O, ఇది A అనే పాయింట్, ఇది B అనే పాయింట్. ఇప్పుడు A నుండి O జాయిన్ చేద్దాం, A నుండి B కూడా జాయిన్ చేద్దాం. ఇప్పుడు O అనే పాయింట్, ఇప్పుడు ఈ AB అనేది లైన్ సెగ్మెంట్ ఉంది కదా, ఈ AB లైన్ సెగ్మెంట్ సెంటర్తో ఏదైతే యాంగిల్ అయిందో ఈ యాంగిల్, నెక్స్ట్ ఈ యాంగిల్, ఈ రెండు కూడా మనకి ఏంటి సప్లిమెంటరీ యాంగిల్స్ అని ప్రూవ్ చేయాలి. ఈ రెండు యాంగిల్స్ ఏంటి మనం సప్లిమెంటరీ యాంగిల్స్ అని ప్రూవ్ చేయాలి. చాలా అంటే చాలా ఈజీ అండి, ఏం లేదు, సింపుల్. ఇది 90 డిగ్రీస్ కదండి, ఇది 90 డిగ్రీస్ కదా, 90 ప్లస్ 90 ఎంత, 180 డిగ్రీస్. మరి ఇది అంతా ఒక క్వాడ్రిలేటర్ కదా, 1 2 3 4 సైడ్స్ ఉన్నాయి కనుక, 4 యాంగిల్స్ ఉన్నాయి కనుక, కనుక 360లో 180 తీస్తే 180 డిగ్రీస్. అంటే ఇది 180 కనుక ఈ రెండు సప్లిమెంటరీ అవుతాయి, ఈ రెండు యాడ్ చేస్తే 180 అవుతాయి కనుక ఆ రెండు సప్లిమెంట్ అవుతాయి, అంతే ఇంకేం లేదు. సో వాడు ఏదైతే ఇచ్చాడో అది రాసిద్దాం. లెట్ ద సర్కిల్ విత్ సెంటర్ ఓ, లెట్ ద సర్కిల్ విత్ సెంటర్ ఓ, నెక్స్ట్ వాడు ఏమి ఇవ్వలేదు మనం అన్నీ అనుకోవాలి. లెట్ ఏబి బి ద లైన్ సెగ్మెంట్, ఏబి బి ద లైన్ సెగ్మెంట్, జాయినింగ్ పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్స్, జాయినింగ్ ద పాయింట్ ఆఫ్ ది పాయింట్స్ ఆఫ్ ది కాంటాక్ట్స్, పాయింట్స్ ఆఫ్ ది కాంటాక్ట్. నెక్స్ట్ లెట్ పిఏ అండ్ పిబి, పిఏ అండ్ పిబి బి ద ట్యాంజెంట్స్, ఇప్పుడు యాంగిల్ ఏపీబి, లెట్ యాంగిల్ ఏపీబి బి ద యాంగిల్ బిట్వీన్ టూ ట్యాంజెంట్స్, యాంగిల్ బిట్వీన్ టూ ట్యాంజెంట్స్, బిట్వీన్ టూ ట్యాంజెంట్స్. నెక్స్ట్ యాంగిల్ ఏఓబి, యాంగిల్ ఏఓబి బి ద యాంగిల్ సబ్టెండెడ్ బై, సబ్టెండెడ్ బై ఏబి లైన్ సెగ్మెంట్ ఏబి. సో సర్కిల్ డ్రా చేసాము, ట్యాంజెంట్స్ డ్రా చేసాము, లైన్ సెగ్మెంట్ డ్రా చేసాము, రెండు యాంగిల్ చూపించాము, మ్యాటర్ రాస్తాం. ఇప్పుడు సమ్ చేసిన ఓఏపిబి ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్, ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్, 4 సైడ్స్ ఉన్నాయి, 4 వెర్టిసెస్ ఉన్నాయి, 4 యాంగిల్స్ ఉన్నాయి కనుక క్వాడ్రిలేటరల్. ఓకేనా, క్వాడ్రిలేటర్లో సమ్ ఆఫ్ ది ఆల్ యాంగిల్స్ ఎంత, 360 డిగ్రీస్ కనుక యాంగిల్ ఓ ప్లస్, యాంగిల్ ఏ ప్లస్, యాంగిల్ పి ప్లస్, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. యాంగిల్ ఓ అంటే మనం కట్టాలి, యాంగిల్ ఏ అంటే ఇది 90 డిగ్రీస్, ఇది కూడా 90 డిగ్రీస్. ఎందుకు, రేడియస్ అండ్ టాంజెన్స్ ఆర్ పర్పెండికులర్ టు ఈచ్ అదర్ అట్ ది పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్ అనే పాయింట్ మనకు తెలుసు కనుక ఇది 90 డిగ్రీస్. యాంగిల్ పి మనం కట్టాలి. నెక్స్ట్ యాంగిల్ బి కూడా 90 డిగ్రీస్,
is equal to 360 degrees. Angle O plus angle P plus 90 plus 90 and the 180 degrees is equal to 360 degrees. Angle O plus angle P is equal to 360 degrees minus 180 degrees. 360 లో 180 తీస్తే 180 డిగ్రీస్. యాంగిల్ ఓ ప్లస్ యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. యాంగిల్ ఓ అంటే ఏంటి? యాంగిల్ ఏఓబి. యాంగిల్ ఏఓబి. యాంగిల్ పి అంటే ఏంటి? యాంగిల్ ఏపిబి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. హెన్స్ ప్రూవ్డ్ వచ్చింది కదా. సో ఈ రెండు సప్లిమెంట్ చూపించుకున్నాడు అంటే టాంజెన్స్ మధ్యలో ఉన్న యాంగిల్, ఈ లైన్ సెంటర్ దగ్గర చేసే యాంగిల్, సబ్టెన్ చేసే యాంగిల్, ఈ రెండు సప్లిమెంట్ అన్నాడు. ఆ రెండుగా సప్లిమెంట్ వచ్చే హ్యాండ్స్ ప్రూవ్డ్ సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ 11th ప్రాబ్లంకి వెళ్దాం. ఓకే ఇప్పుడు మన 11th ప్రాబ్లంకి వెళ్దాం. Prove that the parallelogram circumscribing a circle is a rhombus. అంటే ఒక సర్కిల్ చుట్టూ ఒక పారలగ్రామ్ మనం పెట్టినట్లయితే, అంటే ఒక పారలగ్రామ్ సర్కిల్ అనేది సైడ్స్ని టచ్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ పారలగ్రామ్ అనేది రాంబస్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. సో లెట్ అస్ సీ. సో ఒక సర్కిల్ డ్రా చేశాను ఒక పారలగ్రామ్లో, ఏబిసిడి అనేది ఒక పారలగ్రాము, ఏబి మిడిల్ పాయింట్, పి క్యూ ఆర్ ఎస్ ఇది సెంటర్. ఓకే ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? ఈ పారలగ్రామ్ అనేది రాంబస్ అని ప్రూవ్ చేయాలి. ఈ పారలగ్రామ్ అనేది రాంబస్ అని ప్రూవ్ చేయాలి. లెట్ అస్ సీ. So given that ABCD is a parallelogram, ABCD is a parallelogram, మరి parallelogram అయితే మనకి ఏంటి? Opposite sides are equal, parallel. కనుక AB is equal to CD అవుతుంది, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి అవుతుంది. ఓకే మనందరికీ ఒక పాయింట్ తెలుసు, ఏంటి? ఇది ఎక్స్టర్నల్ పాయింట్ సర్కిల్, ఇది కూడా ఎక్స్టర్నల్ పాయింట్ సర్కిల్, ఇది కూడా ఎక్స్టర్నల్ పాయింట్ సర్కిల్, ఇది కూడా ఎక్స్టర్నల్ పాయింట్ సర్కిల్. ద లెంత్ ఆఫ్ ది టాంజెన్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ సర్కిల్ ఆర్ ఈక్వల్, ద లెన్స్ ఆఫ్ ది టాంజెన్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ సర్కిల్ ఆర్ ఈక్వల్ అనే థియరమ్ నెంబర్ 2 నేర్చుకున్నాం ఈ చాప్టర్లోనే. సో కనుక అదే రాస్తాం. We know that the lengths of the tangents are equal, the lengths of the tangents from external point to circle, from an external point, from an external point to a circle are equal. Are equal. సో అంటే మనకి ఏం ప్రూవ్ చేయాలి? ఎందుకు రాంబస్ అవ్వాలంటే? ఒక పారలగ్రామ్ రాంబస్ అవ్వాలంటే పారలగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఒకవేళ మీకు క్లియర్గా చెప్తాను చూడండి, ఇది పారలగ్రామ్. సో ఈ పారలగ్రామ్ అనేది రాంబస్ అవ్వాలి అంటే నేనేం చేస్తానంటే ఈ సైడ్ని ఇలా ఇలా ఇలా, ఈ సైడ్ ఎంత అయితే ఉంటుందో ఈ సైడ్ని కూడా అంతే తెస్తాను. అప్పుడు ఏంటి మనకి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే ఏంటి? టూ ఎడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, దెన్ ఇట్ ఈస్ ఎ
rhombus. In a parallelogram, if two adjacent sides are equal, then that is a rhombus. అంటే ఇప్పుడు నేను ఏం చూపించాలి, ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ అని ప్రూవ్ చేస్తే నా థియరం అయిపోయినట్టే, నా ప్రాబ్లం అయిపోయినట్టే. ఓకే, ఇప్పుడు మనం ఏం రాస్తాం, వీ నో దట్ ద లెంగ్త్ ఆఫ్ ది టాంజెన్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ టు సర్కిల్ ఆర్ ఈక్వల్. కనుక ఏపి ఈజ్ ఈక్వల్ టు ఏఎస్, ఆల్రెడీ వీళ్ళు సమ్ చేసాం ఆల్రెడీ, అంటే ఏపీ వచ్చింది నాకు, పీబీ కూడా రావాలి కదా, ఏబి రావాలంటే. నెక్స్ట్ పీబీ ఆర్ బీపీ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ, ఏబి వస్తుంది మనకేంటి, ఏబీ ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు ఏడి ప్లస్ బీసీ. నెక్స్ట్ ఇప్పుడు సిఆర్ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ. నెక్స్ట్ డిఆర్ ఆర్ ఆర్డి ఈజ్ ఈక్వల్ టు డిఎస్. ఈ నాలుగు యాడ్ చేద్దాం, ఈ నాలుగు ఏం చేయాలి, యాడ్ చేద్దాం, ప్లస్ యాడ్ చేస్తే ఏపీ ప్లస్ పీబీ ప్లస్ సిఆర్ ప్లస్ ఆర్డి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏఎస్ ప్లస్ దీని ఏం రాయొచ్చు, ఎస్డి రాయొచ్చు, ఎస్డి బీక్యూ ప్లస్ క్యూసి, బీక్యూ ప్లస్ క్యూసి. ఏపీ ప్లస్ పీబీ, ఏపీ ప్లస్ పీబీని ఏం రాయొచ్చు, ఏబి రాయొచ్చు. నెక్స్ట్ సిఆర్ ప్లస్ ఆర్డి నేను రాయొచ్చు, సిడి రాయొచ్చు. నెక్స్ట్ ఏఎస్ ప్లస్ ఎస్డి నేను రాయొచ్చు, ఏడి రాయొచ్చు. నెక్స్ట్ బీక్యూ ప్లస్ క్యూసీ నేను రాయొచ్చు, బీసీ రాయొచ్చు. అంటే ఈ రెండింటిని ఏబి రాశాను, ఈ రెండింటిని సిడి రాశాను, ఈ రెండింటిని ఏడి రాశాను, ఈ రెండింటిని బీసీ రాశాను. కానీ మనం ఆల్రెడీ దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం, ఏబీజీకల్ ఏం రాయొచ్చు, సిడి రాయొచ్చు, అంటే సిడి బదులు ఏం రాయొచ్చు, ఏబి రాయొచ్చు, ఏబి ప్లస్ ఏబి. ఏడీని ఏం రాయొచ్చు, బీసీ రాయొచ్చు, బీసీ ప్లస్ బీసీ. ఎందుకు మరి మీరు సిడీనే మార్చారు, అక్కడ ఏడీనే మార్చారంటే, నేను ఏబీ ఈజ్ ఈక్వల్ టు బీసీ అని ప్రూవ్ చేస్తున్నాను, ఈ రెండు ఎడ్జసన్ సైడ్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాను అందుకు. సో రెండు ఏబీలు ఉన్నాయి, రెండు బీసీలు ఉన్నాయి, రెండు రెండు క్యాన్సిల్ అయితే, సో దేర్ ఫోర్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు బీసీ. టూ ఎడ్జసన్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ద గివెన్ పారలగ్రామ్, సో ఇట్ ఈస్ అ రాంబస్. దేర్ ఫోర్ టూ ఎడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ గివెన్ పారలగ్రామ్, సో దేర్ ఫార్ ఇట్ ఈజ్ ఏ రాంబస్, సిది ఫ్రెండ్స్ 11th ప్రాబ్లం యొక్క సొల్యూషన్ మీ అందరికీ అర్థమైంది అనుకున్నాను. అర్థమైంది కిందన ఎస్ఆర్ అండర్స్టాండింగ్స్ సూపర్ స్టార్ అని పెట్టండి, దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి, నెక్స్ట్ 12th ప్రాబ్లంకి వెళ్దాం. ఓకే, మనం 12th ప్రాబ్లంకి వెళ్దాం. ఏ ట్రయాంగిల్ ఏబిసి, ఇది ఏబిసి ట్రయాంగిల్, ఈజ్ డ్రాన్ టు ఏ సర్కంస్క్రైబ్ ఏ సర్కిల్, ఒక సర్కిల్కి సర్కంస్క్రైబ్ అయ్యింది, ఓకే, ఆఫ్ రేడియస్ 4 సెంటీమీటర్స్. ఈ సర్కిల్ యొక్క రేడియస్ 4 సెంటీమీటర్స్. సచ్ దాట్ ద సిగ్మెంట్స్ బీడి అండ్ సిడి, ఇంటూ విచ్ బీసీ ఈజ్ డివైడెడ్ బై ది పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్. ఈ బీసీ అంట ఈ పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్ డి దగ్గర డివైడ్ అయిందంట, 8 సెంటీమీటర్స్ ఒకటి, 6 సెంటీమీటర్స్ ఒకటిగా డివైడ్ అయిందంట. ఫైండ్ ఏబీ అండ్ ఏసీ, ఏబిఏసీని ఫైండ్ చేయమన్నాడు. ఓకే, ఇక్కడ మనకి బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఎక్స్టర్నల్ పాయింట్, ఇది సర్కిల్, ఎక్స్టర్నల్ పాయింట్ నుండి ఇది 8 అయితే ఇది కూడా 8 అవుతుంది. ఎంతవరకు, మరి ఏకి ఆపోజిట్ డి అయితే బికి ఆపోజిట్ ఈ అవుతుంది, సికి ఆపోజిట్ ఎఫ్ అవుతుంది.
మరి ఇది సి అయితే ఈ పాయింట్ సి నుండి సర్కిల్కి సి అయితే లెంత్ ఆఫ్ ది టాంజెన్స్ ఇది కూడా సిక్స్ అవుతుంది. మరి ఇది ఫోర్ అయితే ఇది కూడా ఫోర్ అవుతుంది, ఇది కూడా ఫోరే అవుతుంది. రేడియస్, రేడియస్ ఎక్కడైనా సరే సేమ్. ఓకే, ఇప్పుడు మనకి ఏ అనేది ఎక్స్టర్నల్ పాయింట్, ఏ నుండి ఇది ఎంత అయితే ఉంటుందో, ఏ ఎంత అవుతుందో, ఏఎఫ్ కూడా ఎంత ఉంటుంది, కనుక దీన్ని ఎక్స్ అనుకుందాం. లెట్ ఇట్ బి ఎక్స్. సో ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నా అని రాసిద్దాం. లెట్ ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. నెక్స్ట్, గివెన్ దట్, గివెన్ దట్ ఏమిచ్చాడు, సిడి ఈజ్ ఈక్వల్ టు సిఈ, సిడి ఈజ్ ఈక్వల్ టు సిఈ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. నెక్స్ట్ బీడి ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్, బీడి ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఓడి ఈజ్ ఈక్వల్ టు ఓఈ ఈజ్ ఈక్వల్ టు ఓఎఫ్, ఓడి ఈజ్ ఈక్వల్ టు ఓఈ ఈజ్ ఈక్వల్ టు ఓఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. సో ఇవన్నీ కూడా మనకి ఇచ్చిందే. ఇప్పుడు మనకి బాగా అబ్జర్వ్ చేస్తే ఈ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ ఫైండ్ చేద్దాం. ఏం ఫైండ్ చేద్దాం, పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్. సో పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ది ఆల్ సైడ్స్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. పెరిమీటర్ అంటే ఏంటి, 2S, 2S ఈజ్ ఈక్వల్ టు ఏబి ఎంత, ఏ నుండి బీకి ఇది 8, ఇది ఎక్స్ అంటే 8 ప్లస్ ఎక్స్. బీసీ ఎంత, 8 ప్లస్ 6. సిఏ ఎంత, 6 ప్లస్ ఎక్స్. సో 2S ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ 8 16, 16 ప్లస్ 6 22, 22 ప్లస్ 6 28. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2X, 2 వన్జా 2 14జా 2 వన్జా, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 14. సెమీ పెరిమీటర్, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 14. ఓకేనా, మనకి ఇప్పుడు ఎస్ వచ్చింది కనుక ఇప్పుడు మనం ఏం కట్టచ్చు అంటే ఏమొచ్చింది మనకి ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 14 వచ్చింది, ఎక్స్ ప్లస్ 14 వచ్చింది. సో మనకి అన్ని సైడ్స్ తెలుసు, సెమీ పెరిమీటర్ తెలుసు కనుక హెరన్స్ ఫార్ములా ప్రకారం డెల్టా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆర్ ఎస్ ఇంటు ఎస్ మైనస్ ఏ ఇంటు ఎస్ మైనస్ బి ఇంటు ఎస్ మైనస్ సి ఆ ఫార్ములా చేద్దాం. డెల్టా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆర్ ఎస్ ఇంటు ఎస్ మైనస్ ఏ ఇంటు ఎస్ మైనస్ బి ఇంటు ఎస్ మైనస్ సి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ అంటే ఎంత, ఎక్స్ ప్లస్ 14. ఎస్ అంటే ఎంత, ఎక్స్ ప్లస్ 14 మైనస్ ఏ, ఏ అంటే ఏకి ఆపోజిట్, 8 ప్లస్ 6 ఎంత, 14. సో ఆ మైనస్ 14 తీసేయాలి, మైనస్ 14. ఇంకా ఇది కూడా అండర్ రూటే. ఎస్ అంటే ఎంత, ఎక్స్ ప్లస్ 14 మైనస్ బి, బి అంటే బికి ఆపోజిట్, మైనస్ సిక్స్ మైనస్ ఎక్స్. మళ్ళీ ఎక్స్ ప్లస్ 14, సి, సి అంటే సికి ఆపోజిట్, మైనస్ ఎక్స్ మైనస్ ఎయిట్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 14 ప్లస్ 14 మైనస్ 14 క్యాన్సిల్, ప్లస్ 14 మైనస్ 14 క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది, ఎక్స్ వస్తుంది. సో ఇంటూ ఎక్స్. నెక్స్ట్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్, 14లో 6 పోతే 8 ఉంటుంది. నెక్స్ట్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్, 14లో 8 పోతే 6 ఉంటుంది. ఇది డెల్టా, ఇది ఇలాగా ఉంచండి. అంటే మన ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కట్టాము, ఇది వచ్చింది. అయితే ఇప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈ సైడ్స్ ప్రకారం కాకుండా ఇంకోలా కూడా చేయొచ్చు, ఎలాగంటే చూడండి.
మీరు బాగా అబ్జర్వ్ చేయండి, నేను ఇలా జాయిన్ చేస్తాను సెంటర్కి. సో ఇది కూడా జాయిన్ చేస్తాను, ఇది కూడా జాయిన్ చేస్తాను. ఇప్పుడు నేను ఈ రెండు తీసుకుంటున్నాను, అంటే ఓఏఈ ఒకటి ఓఏఎఫ్ ఒకటి తీసుకున్నాను. ట్రయాంగిల్ ఓఏఈ ఒకటి, ట్రయాంగిల్ ఓఏఎఫ్ ఒకటి తీసుకుంటున్నాను. జస్ట్ ఈ రెండు తీసుకున్నాను అంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమవడం కోసం. తీసుకుంటే ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓఏ, సిన్స్ కామన్ సైడ్. నెక్స్ట్ ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఏఎఫ్, ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఏఎఫ్, సిన్స్ ట్యాంజెంట్స్, ట్యాంజెంట్స్ ఆర్ ఈక్వల్, ట్యాంజెంట్స్ ఆర్ ఈక్వల్ లెంగ్త్. నెక్స్ట్ ఇది 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్, యాంగిల్ ఏఈఓ, ఏఈఓ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏఈఓ, ఏఎఫ్ఓ, ఏఎఫ్ఓ సిన్స్ రైట్ యాంగిల్స్. బై ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్సీ ఈ రెండు ఈక్వల్, బై ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్సీ ట్రయాంగిల్ ఓఏఈ ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ ఓఏఎఫ్. అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్, ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్, ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్. ఒక రెండు ట్రయాంగిల్ చూపిస్తే మిగతా ఆటోమేటిక్గా అయిపోయినట్టే, ఇంకా చూపించవలసిన లేదు. కనుక ఇప్పుడు నాకు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కావాలి. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ మొత్తం ఏరియా కావాలంటే ఈ రెండు ట్రయాంగిల్స్ ఏరియాస్, ఈ రెండు ట్రయాంగిల్స్ ఏరియాస్, ఈ రెండు ట్రయాంగిల్స్ ఏరియాస్ కడితే సరిపోద్ది. కనుక అన్నిట్లో 2 కామన్ ఉంది, కనుక 2 కామన్ తీస్తే ఇప్పుడు ఈ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ ఏ ట్రయాంగిల్స్ ఏరియా చూద్దాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓఈ, అన్నీ కూడా మనం లెఫ్ట్ సైడే తీసుకుందాం, ఏఓఈ ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఇప్పుడు ఇది కూడా ఈ రెండింటిలో లెఫ్ట్ సైడ్ కదా, బిఓఎఫ్ ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈ రెండు లెఫ్ట్లో సిఓడి. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏఓఈ, ఏఓఈలో ఇది బేసు ఇది హైటు, కనుక హాఫ్ ఇంటూ ఎక్స్ ఇంటూ 4x, హాఫ్ ఇంటూ 4x ప్లస్ బిఓఈ, బిఓఎఫ్లో ఇది బేసు ఇది హైటు, సో 8 4 32, సో హాఫ్ ఇంటూ 32. ప్లస్ సిఓడిలో ఇది బేసు ఇది హైటు, 6 4 24, హాఫ్ ఇంటూ 6 24, 2 1s 2 2s 2 1s 2 16s 2 1s 2 12s. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2x 16 ప్లస్ 12 28, సో 2x 2 16 12 16 12 28. సో ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏరియా ఇది వచ్చింది, ఇక్కడ ఏరియా ఇది వచ్చింది. సో ఈ రెండు ఈక్వల్ కదా, ఎందుకంటే అదే ట్రయాంగిల్. సో మనం ఏంటి సైడ్స్ యూజ్ చేసాం అలాగే వచ్చింది, ఇదేంటండి లోపల ట్రయాంగిల్స్ యూజ్ చేసాం అలాగే వచ్చింది. కనుక ఈ రెండు ఏం చేయాలి, ఈక్వల్ చేయాలి. ఈ రెండు ఈక్వల్ చేస్తే డెల్టా అంటే ఏంటి అయితే, మనం స్క్వేర్ రూట్ ఆఫ్ 6 8 48, 48x ఇంటూ ఎక్స్ ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 2 కామన్ తీస్తే 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 14
ఫోర్ ఇంటూ ఎక్స్ ప్లస్ 14. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఎస్ఓబిఎస్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 48x ఇంటూ ఎక్స్ ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం కనుక స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అవుతుంది. 48x ఇంటూ ఎక్స్ ప్లస్ 14 ఇక్కడ 16 ఇంటూ ఎక్స్ ప్లస్ 14 హోల్ స్క్వేర్ అవుతుంది. 16 ఇంటూ ఎక్స్ ప్లస్ 14 హోల్ స్క్వేర్ అవుతుంది. 16 వన్ జా 16 త్రీ జా, సో 3x ఇంటూ ఎక్స్ ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు అన్ని కూడా ఇట్సే తీసుకొచ్చదు, అన్ని ఇట్సే తీసుకొస్తే ఏమవుద్ది, 3x ఇంటూ ఎక్స్ 3x స్క్వేర్, 14 త్రీ జా 42x, మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 28x మైనస్ 196 ఈజ్ ఈక్వల్ టు 0. 3x స్క్వేర్ లో ఒక ఎక్స్ స్క్వేర్ తెస్తే 2x స్క్వేర్, 2x స్క్వేర్ 42x లో 28x తెస్తే 14x, మైనస్ 196 ఈజ్ ఈక్వల్ టు 0. టూ టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం. 2 వన్ జా 2 సెవెన్ జా 2 98 జా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x మైనస్ 98 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ అందరికీ నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లోని ఫ్యాక్టరీస్ని ఎలా చేయాలో చెప్పాను. సో ఈజీగా చేయొచ్చు అన్నమాట. 14 సెవెన్ జా 98, కనుక దీని ఏం రాయొచ్చు, ఎక్స్ స్క్వేర్ 14 సెవెన్ జా, ఇది ప్లస్ ఇది మైనస్, ఓకే మైనస్ 7x ప్లస్ 14x మైనస్ 98 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 7 ప్లస్ 14 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎక్స్ మైనస్ 7 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7. మరి ఎక్స్ ప్లస్ 14 అనేది 0 అవ్వకూడదు, ఎందుకు, సైడ్ ఎప్పుడు కూడా మనకి నెగిటివ్లో ఉండదు. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 వచ్చింది, సో ఏబి ఏమనుకున్నాం మనం, ఏబి అంటే ఎక్స్ ప్లస్ 8, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 8. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే 7, 7 ప్లస్ 8 అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఏసి, ఏసీ అనుకున్నాం ఎక్స్ ప్లస్ 6, 7 ప్లస్ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 13 సెంటీమీటర్స్. సో దేర్ ఫోర్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 13 సెంటీమీటర్స్. వాడు ఏమి అడిగాడు, ఫైండ్ ఏబి అండ్ ఏసీ. సో ఏబి వస్తుంది, ఏసీ వస్తుంది. సో ఈ విధంగా మొత్తం ప్రాసెస్ అంతా ఈజీగా చేయొచ్చు అన్నమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా ఈ ఎక్సర్సైజ్లోనే మనకి లాస్ట్ ప్రాబ్లం ఉంది, ఆ లాస్ట్ ప్రాబ్లం అయితే ఈ ఎక్సర్సైజ్ అయిపోద్దు. ఇంకా దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం లాస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ప్రూవ్ దాట్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ సబ్స్టెండ్ సప్లిమెంటరీ యాంగిల్స్ ఎట్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ అంటే ఒక క్వాడ్రిలేటర్లోని సర్కిల్ ఉందని అర్థమాట. సర్కిల్ చుట్టూ ఒక క్వాడ్రిలేటర్ ఉందని అర్థమాట. ఎలాగైనా ఒకటే, ఒక క్వాడ్రిలేటర్లోని సర్కిల్ ఉంది లేదంటే సర్కిల్ చుట్టూ క్వాడ్రిలేటర్లు ఉంది. ఇది క్వాడ్రిలేటర్ చూడండి, ఇది స్క్వేర్ కాదు, రెక్టాంగిల్ కాదు, రాంబస్ కాదు, పెరిమీటర్ కాదు, ఏది కాదు. సో కనుక ఓన్లీ క్వాడ్రిలేటర్ ఏబిసిడి. సో ఒక సర్కిల్ డ్రా చేసాం, పి క్యూ ఆర్ ఎస్. ఏమన్నాడు, ప్రూవ్ దాట్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ అంటే ఏబిసిడి ఈ రెండు కూడా
సప్లిమెంటరీ యాంగిల్స్ ఎట్ ది సెంటర్, సెంటర్ దగ్గర సప్లిమెంటరీ యాంగిల్స్ చేస్తుందని ప్రూవ్ చేయాలి. అంటే యాంగిల్ ఏఓబి ప్లస్ యాంగిల్ సిఓడి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని ప్రూవ్ చేయాలి. యాంగిల్ ఏఓబి ఓ కదా ఇది సెంటర్ ఓ, యాంగిల్ సిఓడి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని చూపించాలి. ఈ రెండు ఆపోజిట్ సెట్స్, మరి ఈ రెండు కాదా, ఈ రెండు కూడా అవుతాయి కదా. కనుక యాంగిల్ బిఓసి ప్లస్ యాంగిల్ ఏఓడి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ ఈ విధంగా ప్రూవ్ చేయాలి. ఓకే, అంతా బాగానే ఉంది. సో మన ఇప్పుడు ఏంటి, రేడియస్ కావాలి. కనుక నేను ఓపీ కలుపుతున్నా, అదొక రేడియస్, ఓక్యూ కలుపుతున్నా, అదొక రేడియస్, ఓఆర్ కలుపుతున్నా, అదొక రేడియస్, ఓఎస్ కలుపుతున్నా, అదొక రేడియస్. ఓకేనా? సో యాంగిల్స్ తీసుకుందాం. ఇది 1 యాంగిల్, ఇది 2 యాంగిల్, ఇది 3 యాంగిల్, ఇది 4 యాంగిల్, ఇది 5 యాంగిల్, ఇది 6 యాంగిల్, ఇది 7 యాంగిల్, ఇది 8 యాంగిల్. నేను ఈ రెండు ట్రయాంగిల్స్ తీసుకుని ఈ రెండు కాంగ్రెన్స్ అని ప్రూవ్ చేస్తాను. ఎప్పుడైతే ఈ రెండు కాంగ్రెన్స్ అయ్యాయో, సో ఈ రెండు మనకి ఈక్వల్ అవుతాయి. సో ఎప్పుడైతే ఈ రెండు ఈక్వల్ అవుతాయి, ఈ రెండు ఈక్వల్ అవుతాయి, ఈ రెండు ఈక్వల్ అవుతాయి, ఈ రెండు ఈక్వల్ అవుతాయి, ఆటోమేటిక్గా ఇది కంప్లీట్ యాంగిల్స్. కనుక మనకి మొత్తం 360 డిగ్రీస్ వస్తుంది. కానీ మనకి ఆల్రెడీ ఈ 8 యాంగిల్స్లో 2 పెయిర్స్ ఈక్వల్, కనుక ప్రతి పెయిర్ ఈక్వల్, కనుక 4 × 2 ఈజ్ ఈక్వల్ టు 360. 4 ఈజ్ ఈక్వల్ అప్పుడు 360 ఆఫ్ అండి 180 ఆన్సర్ వచ్చేస్తుంది. అది చిన్న లాజిక్. ఓకే, ఇచ్చింది రాద్దాం. ఏబిసిడి ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్. ఏబిసిడి ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్. నెక్స్ట్, ట్రయాంగిల్ ఓపిఏ, ట్రయాంగిల్ ఓపిఏ, ట్రయాంగిల్ ఓఎస్ఏ, ట్రయాంగిల్ ఓపిఏ, ట్రయాంగిల్ ఓఎస్ఏ. సో ఈ రెండు తీసుకున్నాను. తీసుకుంటే మనకి ఏఓ ఈజ్ ఈక్వల్ టు ఏఓ, ఇక్కడ ఏఓ ఉంది, ఇక్కడ ఏఓ ఉంది, ఏఓ ఈజ్ ఈక్వల్ టు ఏఓ. సిన్స్ కామన్ సైడ్, కామన్ సైడ్. నెక్స్ట్, ఇక్కడ 90 డిగ్రీసే, ఇక్కడ 90 డిగ్రీసే, రేడియస్ అండ్ టాంజెన్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ది పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్. కనుక యాంగిల్ ఏపీఓ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏఎస్ఓ, యాంగిల్ ఏపీఓ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏఎస్ఓ. సిన్స్ రైట్ యాంగిల్స్, నెక్స్ట్ ఓపి ఈజ్ ఈక్వల్ టు ఓఎస్, సిన్స్ రాడీ, రేడియస్ ఆఫ్ ది సర్కిల్, రాడీ ఆఫ్ ది సర్కిల్. ఇదేంటి సైడ్, ఇదేంటి హైపోటెనస్, రైట్ యాంగిల్, ఇదేంటి మనకి హైపోటెనస్, ఇది హైపోటెనస్, ఇది సైడ్. బై ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్సీ, బై ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్సీ ఈ రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయి, కాంగ్రెన్స్ టు ఈచ్ అదర్. ట్రయాంగిల్ ఓపిఏ ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ ఓఎస్ఏ. ఓకే, ట్రయాంగిల్ ఓపిఏ ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ ఓఎస్ఏ. అయితే ఇప్పుడు మనకి ఈ రెండు కాంగ్రెన్స్ అయ్యానుకో, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు ఏ ఓపి యాంగిల్ ఫస్ట్ ఇది తీసుకున్నాను, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, ఏఓపి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా ఏఓఎస్, ఏఓఎస్. ఏఓపి అంటే ఎంత చూడండి, ఏఓపి అంటే ఎంత, 1 యాంగిల్ 1 డిగ్రీ. ఏఓఎస్ అంటే ఎంత, యాంగిల్ 8.
ఇదే విధంగా సిమిలర్లీ మరి ఈ రెండు ఈక్వల్ అయ్యి ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి కదా, అంటే యాంగిల్ 6 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 7. మరి ఈ రెండు ఈక్వల్ అయ్యి ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి కదా, యాంగిల్ 5 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 4. మరి ఈ రెండు ఈక్వల్ అయ్యి ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి కదా, యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 4, యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2. అంటే ప్రతిది మళ్ళీ ఇలా రాసుకొని కాంగ్ ఇవన్నీ రాసుకునే బదులు సిమిలర్ని రాసి ఇలా రాసివచ్చు. సెంటర్ దగ్గర కంప్లీట్ యాంగిల్ ఏంటది, కంప్లీట్ యాంగిల్ 1 కంప్లీట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 1 కంప్లీట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. కంప్లీట్ యాంగిల్ అంటే ఏంటి, 1+2+3+4+5+6+7+8 ఇవన్నీ యాడ్ చేస్తే 360 వస్తుంది. కనుక యాంగిల్ 1+(2+)(3+)(4+)(5+)(6+)(7+)(8) ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, మనం యాంగిల్ ఏఓబి ఈక్వల్ సిఓడి 180 డిగ్రీ చూపించాలి, అంటే యాంగిల్ 1 and 2 కావాలి, యాంగిల్ 6 and 5 కావాలి, ఆర్ 5 and 6 కావాలి. అంటే 1, 2, 6, 5 తప్పించి మిగతాన్ని మార్చిలా, 1, 2, 6, 5 ఆర్ 5, 6 ఇవి తప్పించి మిగతా వాళ్ళు మార్చిలే, మిగతా వాటిని మార్చిలా. యాంగిల్ 1 అంటే యాంగిల్ 1, యాంగిల్ 2 అంటే యాంగిల్ 2, యాంగిల్ 3 అంటే ఏం రాయొచ్చు, యాంగిల్ 2 రాయొచ్చు. సో దట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ 2. యాంగిల్ 4 అంటే ఏం రాయొచ్చు, యాంగిల్ 5 రాయొచ్చు. యాంగిల్ 5ని యాంగిల్ 5గా రాయాలి, యాంగిల్ 6ని కూడా యాంగిల్ 6గానే రాయాలి, యాంగిల్ 7ని యాంగిల్ 6 అని రాయొచ్చు, యాంగిల్ 8ని యాంగిల్ 1 అని రాయొచ్చు. సో 360 డిగ్రీస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ యాంగిల్ 1 రెండుసార్లు ఉన్నాయి, యాంగిల్ 2 రెండుసార్లు ఉన్నాయి, యాంగిల్ 5 రెండుసార్లు ఉన్నాయి, యాంగిల్ 6 రెండుసార్లు ఉన్నాయి. కనుక 2 ఇంటూ యాంగిల్ 1, 2 ఇంటూ యాంగిల్ 2, 2 ఇంటూ యాంగిల్ 5, 2 ఇంటూ యాంగిల్ 6 ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. 2 కామన్ ఉందిగా, 2 కామన్ తీసేద్దాం. 2 కామన్ తీస్తే యాంగిల్ 1+(2+)(5+)(6) ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. సో 2 ఇంటూ యాంగిల్ 1+(2) ఏం రాయొచ్చు, ఏఓబి రాయొచ్చు. ఈ రెండింటిని ఏం రాయొచ్చు, యాంగిల్ ఏఓబి. యాంగిల్ 5+(6) ఏం రాయొచ్చు, యాంగిల్ సిఓడి రాయొచ్చు, యాంగిల్ సిఓడి ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. 2 ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది, అట్స్ వెళ్తే డివైడ్ చేయాలి. యాంగిల్ ఏఓబి+(సిఓడి) ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ బై 2. 2 1s are 2 180s are. సో దేర్ ఫోర్ యాంగిల్ ఏఓబి+(సిఓడి) ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. మరి ఇది కూడా ప్రూవ్ చేయాలి కదా, మళ్ళీ ఇలాగే అంతా చేయాలి. ఇంత చేసే బదులు సింపుల్గా సిమిలర్లీ అని రాస్తే సరిపోతుంది, ఎందుకంటే ఇప్పుడే మనం చేసాం. సిమిలర్లీ దేర్ ఫోర్ యాంగిల్ BOC+(ఏఓడి) ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అంటే ఆపోజిట్ సైడ్స్ అనేవి సెంటర్ దగ్గర సప్లిమెంటరీ యాంగిల్స్ ప్రూవ్ చేస్తుందని మనం ప్రూవ్ చేస్తున్నమాట. సో ఇది ఫ్రెండ్స్ టోటల్ 13 ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్. ప్రతి ప్రాబ్లం కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్, ప్రతి స్టెప్ మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అనుకుంటున్నాను. మీరు కూడా అదే అనుకుంటే కిందన కామెంట్ సెక్షన్లో ఎస్ సార్ సూపర్ సార్ మార్లెస్ సార్ ఎక్సలెంట్ సార్ పెట్టండి, గొంతు కొంచెం బాగోపోయినా సరే మీకు ఈ ఎక్సర్సైజ్ ఎలాగైనా ఈరోజు కంప్లీట్ చేయాలని కంప్లీట్ చేశాను. సో కనుక మీరు ఏజీల్లో మీ యొక్క స్కూల్ పేరు మీ యొక్క పేరు మొత్తం అంతా కూడా కింద కామెంట్ సెక్షన్లో రాయండి, అప్పుడు మన వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో తెలుస్తుంది. సో వీడియో మనకు నచ్చితే మనకు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, యూ జస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో.